అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు గృహలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మరొక ట్రెడిషనల్ వంటతో మీ ముందుకు వచ్చానండి. కొబ్బరి లవ్వు చేస్తున్నాను. ఇదైతే బాగా పాతకాలం వంట, అందరిలో చేసుకునేదే పాతకాలంలో. ఇప్పుడైతే బాగా తగ్గిపోయింది. నేను ఎలా చేస్తాను అన్నది మీకు చూపిస్తానండి. 4 కొబ్బరి చిప్పలు తీసుకుని తురిమి పెట్టేసుకుంటున్నాను. ఇగోండి తురిమేశాను. కొబ్బరి అంతాను 1 2 cups అయిందండి కొబ్బరి. ఈ కొబ్బరి లవ్జ్కి కొబ్బరికాయలు అప్పటికప్పుడు కొట్టుకున్న వెంటనే తురిమి తీసేసుకోవాలండి. ముందు రోజు కొబ్బరి చిప్పలు అయితే టేస్ట్ అంత బాగోదు. 1 2 cups తురిమి అయింది కదా, అదే కప్పుతో 1/2 cup బెల్లం తీసుకుంటున్నాను. ఇగోండి 1 గిన్నెలో వేసేసాను. 1/4 cup నీళ్ళు అయితే పోస్తున్నాను. 1/2 cup బెల్లం అయితే చక్కగా సరిపోతుందండి. కొంచెం బెల్లం కొంచెం మంట సిమ్లో పెట్టుకుని మీ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అయితే పాకం రానవసరం లేదు, కరిగితే సరిపోతుంది. 1 నిమిషం వేడెక్కాక స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు మనం ఏ పాత్రలో అయితే కొబ్బరి లవ్వు చేసుకుంటామో అది స్టవ్ మీద పెట్టి కొంచెం నీళ్లు మరగబెట్టుకోవాలి. మనం ముందు ఏ ఒక వంటలు చేస్తూనే ఉంటాం కదండి, ఎంత నీట్గా తోమినా కొంచెం ఏదైనా స్మెల్ ఉంటుందేమో అని కొంచెం నీళ్లు మరగబెట్టి అయితే పారబోసేసాను. ఇప్పుడైతే నీట్గా ఉంది గిన్నె. ఇప్పుడు అదే గిన్నెలో మనం కరగబెట్టుకున్న బెల్లాన్ని అయితే వడపోసేస్తున్నాను. బెల్లం మాత్రం ఖచ్చితంగా వడపోసుకోవాలండి, లేకపోతే అడుగున ఇసుక గడ్డి లాంటివి వస్తాయి. చూసారా ఎంత ఇసుక కనపడుతుందో గిన్నెలో. ఇగోండి బెల్లం అంతా వడపోసేసాను. ఇప్పుడు ఈ బెల్లాన్ని పాకం రానివ్వాలి. పాకం మరుగుతున్నప్పుడు మంట మీడియం ఫ్లేమ్ మీద ఉండాలి, పాకాన్ని తిప్పుకుంటూ ఉండాలి. ఇగోండి పాకం దగ్గర పడుతుంది. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి కూడా వేసేస్తున్నాను. అందులోనే 1 స్పూన్ నెయ్యి కూడా వేసేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకోవటం వల్ల కొబ్బరి లవ్వు టేస్ట్ చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇగోండి పాకం అయితే వచ్చేసింది. తీగ పాకం రావాలి, బాగా ముదురు పాకం అవసరం లేదండి, తీగ పాకం వస్తే సరిపోతుంది. పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసేసుకోవాలి. ఇగోండి కొబ్బరి వేసేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలి. కొబ్బరికాయ కొట్టిన వెంటనే తురుముకోవటం వల్ల కొబ్బరిలో తేమ ఉండి కొబ్బరి లవ్వుకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇగోండి మొత్తం అంతా బాగా కలిపేసుకుని మనకి ఉండయ్యేదాకా తిప్పుకుంటూనే ఉండాలి. కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి కొబ్బరి లవ్వు రెడీ అయ్యేసరికి. అందులోనే కొంచెం నెయ్యి కూడా వేసేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇగోండి పాన్ వదిలేస్తూ ఉంటుంది, అప్పుడు దాకా తిప్పుకోవాలి. ఇగోండి రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను చూస్తున్నాను వండ అవుతుందా లేదా అని. నేతి వాసన కూడా చాలా బాగా వస్తుందండి. ఇదిగోండి వండ అయిపోతుంది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడైతే స్టవ్ ఆపేస్తున్నాను. ఇన్ని కొంచెం చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉండగానే మనం ఉండలు చేసేసుకోవాలండి. చేతికి నెయ్యి రాసుకుని ఉండలు చేసేసుకోవాలి. కొబ్బరి లవ్వు అలా కూడా ఉంచేసుకోవచ్చు, లేకపోతే ఉండల్లాగన్నా చేసుకోవచ్చు. నేను చెప్పినట్టు ఒక్కసారి ట్రై చేయండి, జ్యూసీ జ్యూసీగా చాలా స్మూత్గా ఉంటుందండి కొబ్బరి ఉండ. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇంతేనండి, ఇలాంటి ట్రెడిషనల్ వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి పాత వంటలు మన ఇంట్లో చేసుకోవాల్సిందేనండి, బయట స్వీట్ షాప్లో ఎక్కడా దొరకదు. ఈ టేస్ట్ అయితే మాత్రం మన పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు చేసే టేస్ట్ అయితే మాత్రం మనం ఇంట్లో చేసుకుంటేనే వస్తుంది. అదే మన పిల్లలకు అలవాటు చేస్తే చాలా బాగా తింటారు. నేను చేసినట్టే మీకు కుదరాలంటే వీడియోనైతే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, నేను ఎలా చేశానన్నది మీకు బాగా అర్థమవుతుంది. ఇంతేనండి, మా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.